IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. న్యూస్ కాకినాడ పోర్టు కేంద్రంగా సాగే రేషన్ బియ్యం అక్రమ తరలింపు వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ చేసింది. అక్రమార్కుల భర్తం పట్టేలా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. అవసరమైతే సిఐడి విచారణకు ఆదేశించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే అరెస్టులుంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అంటున్నారు. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతున్న ఇష్యూపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా నజర్ వేసింది. అందులో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు మంత్రి నాదెండ్ల మనోహర్. జూన్ నెల ఆఖరి వారంలో కాకినాడలో పర్యటించిన మంత్రి అక్రమంగా స్టోర్ చేసిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేయాలని ఆదేశించారు. అప్పటి తనిఖీల్లో 26,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ రేషన్ బియ్యాన్ని నూకలు ఉప్పుడు బియ్యం పేరుతో రీప్యాకింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేశారని గుర్తించారు. ఈ క్రమంలో ఇప్పటికే కాకినాడ పోర్టుకు వెళ్లే ఏరియాలో ఒక చెక్పోస్టును ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. నిర్ధారించుకున్న తర్వాతనే వాటిని లోపలికి పంపిస్తున్నారు. ఇప్పటి వరకు గోడౌన్లో నిల్వ ఉన్న దాదాపు 50,000 క్వింటాల రైస్ ని సీజ్ చేశారు. అందులో 25,000 క్వింటాల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 13 గోడౌన్లకి 6A కింద నోటీసులు ఇచ్చి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. తిరిగి 41A కింద వారికి నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. పోర్టు దగ్గర తనిఖీలు చేయడానికి మరొక చెక్పోస్టును ఏర్పాటు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. దానివల్ల ఈజీగా సరుకు లోడింగ్ అవుతుందని చెబుతున్నారు. 3 షిఫ్టుల్లో ఎంప్లాయీస్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అవసరమైతే ఇతర జిల్లాల నుంచి రప్పిస్తామంటున్నారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై త్వరలోనే అరెస్టులు ఉంటాయని మంత్రి నాదెండ్ల చెబుతున్నారు. ఒక కుటుంబం కోసం మొత్తం పోర్టును రేషన్ మాఫియా అడ్డాగా మార్చారని ఆయన ఆరోపించారు. 50,000 మెట్రిక్ టన్లు మేము సీజ్ చేస్తే అందులో 26,000 మెట్రిక్ టన్లు పీడిఎస్ రైస్ గా మేము భావించాం. దానికి కలెక్టర్ గారు 6A కేసెస్ అని ఇనిషియేట్ చేసి ఆ కార్యక్రమం జరుగుతోంది. 6A కేసెసే కాదు, క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేశాం. వాళ్ళకి త్వరలోనే ఇన్వెస్టిగేషన్ పూర్తవగానే 41A నోటీసులు వెళ్ళి వాళ్ళు లీగల్గా చేయాల్సిన కార్యక్రమం అరెస్టులతో సహా మొదలవుతాయి. రేషన్ బియ్యం అక్రమాల కేసులో విచారణ కొలిక్కి వస్తోంది. ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తి లేదని సర్కార్ చెబుతోంది. చట్ట ప్రకారం చర్యలు తప్పవంటోంది. కాకినాడ పోర్టులో పనిచేస్తున్న ఉద్యోగులు హమాలీల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి నాదెండ్ల హామీ ఇచ్చారు.